తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి మునుగోడు ఫలితం రేపు తేలనుంది. నెల రోజులకు పైగా సాగిన ఉప ఎన్నికల హడావిడికి రేపు వెలువడే ఫలితంతో తెరపడనుంది. ఓటరు ఎవరికి పట్టం కట్టాడో వెల్లడి కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ కోసం 21 టేబుల్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్లో 21 బూతుల ఓట్లు లెక్కిస్తారు. తొలి 3 రౌండ్లు చౌటప్పల మండల ఓట్లు, అనంతరం నారాయణపురం మండల ఓట్లు, చివరకు గట్టుపల మండల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక రేపు మధ్యాహ్నం 1 గంటకల్లా మునుగోడు ఫలితం తేలనుంది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లకు గాను 2,25,192 ఓట్లు పోలయ్యాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. పార్టీల గెలుపు ఓటములపై ఒకటికి రెండింతలు అంటూ కోట్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ హోటళ్లలో తిష్టవేసిన బుకేలు మధ్యవర్తులుగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అడ్వాన్సులు తీసుకున్నట్టు సమాచారం. ఐపీఎల్ తరహాలో ప్రతి రౌండ్ ఫలితంపై నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిఘాను పెంచారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఈ బెట్టింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అసలు ఈ బెట్టింగ్లు అనేవి ఎక్కడ జరుగుతున్నాయి? మరి వీటికి సంబంధించి ఏ విధంగా నిఘా పెట్టారు పోలీసులు? మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ లో భారీగా బెట్టింగ్ జరుగుతుంది. పార్టీల గెలుపు ఓటములపై భారీ బెట్టింగ్ సాగుతుంది. రేపు మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఎవరు ఎంత మెజార్టీ సాధిస్తారు, గెలుపు ఏ పార్టీ వైపు వెళ్తుందన్న అంశాల సంఘం నుంచి పెద్ద ఎత్తున బెట్టింగ్ మాఫియా రంగంలో దిగింది. ఒకటికి రెండింతలంటూ కూడా కోర్టులో బెట్టింగ్ పాల్పడుతూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ హోటల్స్ లో కొంతమంది ముంబై, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, మరియు ఇతర ప్రాంతాల నుంచి బూకీలు ఏజెంట్లుగా స్థానికులను ఏర్పాటు చేసుకుని కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ పాల్పడుతున్నట్టుగా సమాచారం అవుతుంది. మొత్తం మునుగోడు ఎన్నికల ఫలితాలపై 100 కోట్లకు పైగానే బెట్టింగ్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆన్లైన్ లో నగదు బదిలీ చేస్తా ఉన్నారు. అంటే పోలీసుల కంట పడకుండా కూడా ఎక్కడ మూడో కంటికి తెలియకుండా కూడా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఆన్లైన్ లో చెల్లింపులు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం వీళ్ళంతా కూడా హోటల్స్ లో తిష్ట వేసి ఆన్లైన్ లో పేమెంట్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. అయితే మధ్యవర్తులుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులనే ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఫండర్స్ ని ఏ విధంగా ఆకర్షించే అంశానికి సంబంధించి కూడా ఈ పార్టీ గెలిస్తే 2 ఇంతలు ఇస్తాం, ఆ పార్టీ గెలిస్తే 3 ఇంతలు ఇస్తాం అంటూ కూడా ఏదైతే ఫండర్స్ మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఐపీఎల్ తరహాలో అంటే రేపు రౌండ్ వారీగా ఎన్నికల ఫలితాలు, మండలాల వారీగా ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో కూడా ఏ మండలంలో ఎంత మెజార్టీ వస్తుంది, ఏ రౌండ్ లో ఏ పార్టీకి ఎంత మెజార్టీ దక్కుతుంది అనే అంశాలకు సంబంధించి కూడా ఐపీఎల్ తరహాలో బెట్టింగ్ పెట్టేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. డిపాజిట్లకు సంబంధించి 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరు డిపాజిట్ సాధిస్తారు, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయనే అంశానికి సంబంధించి కూడా అనేక రకాలుగా కూడా బెట్టింగ్ లు సాగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు బెట్టింగ్ వ్యవహారంపై కూడా నిఘా పెంచారు. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ తో పాటు ఎస్ఓ టీమ్ ను రంగంలో దిగి కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేస్తూ నిఘా పెంచారు. థ్యాంక్ యూ వాసు.